सुंदरी माधवी चंद्र सहोदरी हेममयी मुनिगण वंदित मोक्ष प्रदायिनी मंजुलावासिनी वेदनुते पंकज वासिनी देव सुपूजित सद्गुण वर्षिणी शांति युते जय जय हे मधुसूदन कामिनी आदि लक्ष्मी जय पालय ऐकलि कल्मषनाशिनी कामिनी वैदिक रूपिणी वेदमये क्षीर समुद्भव मंगल रूपिणी मंत्र निवासिनी स्वरूपिणी मंत्रमये सुरगण पूजित शीघ्र फल प्रद ज्ञान विकासिनी शास्त्रनुते भव भय हारिणी पाप विमोचनी साधु जनाशत पादयुते जय जय हे मधुसूदन कामिनी धैर्य लक्ष्मी जय पालय शास्त्रमये रत गज तुरग पदादि समानुत परिजन मंडित लोकनुते हरिहर ब्रह्म सुपूजित सेवित ताप निवारिणी पादयुते जय जय हे मधुसूदन कामिनी श्रीगज लक्ष्मी पालय मा
नाशिनी कामिनी वैदिक रूपिणी वेदमये क्षीरस उद्भव मंगल रूपिणी मंत्र निवासिनी मंत्रनुते मंगलदायिनी अंबुजवासिनी देवगणाश्रित पादयुते जय जय हे मधुसूदन कामिनी धान्यलक्ष्मी जय पालय माम जय वरवर्णिनी वैष्णवी भागवी मंत्र स्वरूपिणी मंत्रमये सुरगण पूजित शीघ्रफल प्रद ज्ञान विकासिनी शास्त्रनुते भवभय हारिणी पाप विमोचनी साधु जनाश्रित पादयुते जय जय हे मधुसूदन कामिनी धैर्य लक्ष्मी जय पालय माम जय जय दुर्गति नाशिनी कामिनी सर्व फल प्रद शास्त्रमये गज तुरग पदादि समानुत परिजन मंडित लोकनुते हरिहर ब्रह्म सुपूजित सेवित ताप निवारिणि पादयुते जय जय हे मधुसूदन कामिनी श्री गज लक्ष्मी पालय माम मंत्रनुते मंगलदायिनी
अर्पणग क्षेत्र वासां भक्ताभीष्टवर प्रदां हरिब्रह्मादि संसेव्यां जय दुर्गां नमाम्यहं सर्वदा विजयो भाति यस्याः पादसरोरुहे तां वंदे जय दुर्गां बां विश्वकल्याणकारिणीं। तेलंगाणा राष्ट्रं सिद्धिपेट जिल्ला मर्पडग ग्रामंलो वेलिसिनटुवंटि श्री विजय दुर्गा समेत संतान मल्लिकार्जुन स्वामी क्षेत्रंलो श्री विजय दुर्गा देवी शरणनवरात्रोत्सवाल्लो भागंगा ई रोजु अम्मवारु అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చి భుక్తి ముక్తి ఈ రెండింటిని కూడా ప్రసాదిస్తాను అని చెప్పని అభయహస్తమిస్తూ నిలుస్తూ ఉన్నది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దేహీ చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు. సృష్టిలో ఉన్నటువంటి జీవులన్నీ కూడా అన్నగతమైనటువంటి ప్రాణులు. ఆహారం లేకుండా ఏ ప్రాణి కూడా మనుగడ సాగించజాలదు. మానవులమైనటువంటి మనకు ఆహార సంపాదనతో పాటుగా అమ్మవారు జ్ఞానాన్ని కూడా ప్రసాదించింది, బుద్ధిని కూడా ప్రసాదించింది. కాబట్టి ఈ బుద్ధిని జ్ఞానాన్ని ఉపయోగించుకొని కేవలము భుక్తి సాధన కోసం మాత్రమే కాకుండా భుక్తితో పాటుగా ముక్తి సాధన కూడా కృషి చేయాలి అనేటటువంటిది ప్రధానమైనటువంటి లక్ష్యం కావాలి. అందుకనే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దేహీచ పార్వతి అన్నారు. జ్ఞానము వైరాగ్యము ఈ రెండు కలిగే విధంగా నాకు భిక్షను ప్రసాదించమమ్మా అని అమ్మను వేడుకోవడం అనేటటువంటిది మనకు సనాతనంగా కనిపిస్తుంది. ఈ శ్లోకాన్ని సనాతన ధర్మంలో ఎక్కడ భోజనం చేసినా ఈ రెండు శ్లోకాలని చెప్పి భోజనం చేస్తారు. అంటే అన్నపూర్ణ నాకు అన్నాన్ని ప్రసాదించుగా కానీ మనిషి
అమ్మవారి దగ్గర వెళ్ళి కోరుకోవాల్సింది ఏమిటంటే భుక్తి సిద్ధిని కోరుకోవాలి. భుక్తి సిద్ధి అంటే తినడానికి లోటు లేకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉండాలి, తిన్నది జీర్ణం కావడానికి అవసరమైనటువంటి ఆరోగ్య శక్తి కూడా ఉండాలి. ఈ భుక్తికి లోటు లేకుండా ఆరోగ్యానికి లోటు లేకుండా ఉన్నప్పుడు వాణంత సంపన్నుడు ప్రపంచంలో ఎవడూ ఉండడు. ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు ఉన్నా కూడా తినడానికి నోచుకోకపోతే ఆ లక్షలు కోట్లు అన్నీ కూడా వృధానే. తినడానికి లోటు ఉంటే కూడా జీవించడమే కష్టం అనుకునే పరిస్థితి ఉంటే కూడా జీవనం దుర్భరమే. కాబట్టి జీవించడానికి ఇబ్బంది లేకుండా ఉండాలి, రెండవది సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉండాలి. ఈ రెండు వరాలను ఎవరు ప్రసాదిస్తారు అంటే అన్నపూర్ణాదేవి ప్రసాదిస్తారు. ఇవాళ విజయదుర్గాదేవి అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చి భుక్తిని, ముక్తిని, ఆరోగ్యాన్ని సంపూర్ణంగా ప్రసాదించడానికి ఇక్కడ మర్పడగలో వేయించేసి ఉన్నది. ఇవాళ అనేక మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని తరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ శరన్నవరాత్రుత్సవాల్లో భాగంగా రేపు శుక్రవారం రోజు ఉదయం 11 గంటల నుంచి అమ్మవారికి లక్ష పుష్పార్చన కార్యక్రమం ఉంటుంది. మహిళలందరూ కూడా కుల మత తారతమ్య భేదాలు లేకుండా అందరూ అమ్మవారిని దర్శించుకొని లక్ష పుష్పార్చనలో పాల్గొనవచ్చు. అదేవిధంగా శనివారం రోజున 108 మంది సువాసినుల చేత, అష్టోత్తర శత సువాసినుల చేత అమ్మవారికి ఓడిబియ్యం సమర్పణ ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమంలో కూడా మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాము.